శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాస్త్రంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము, అన్ని రకాల వ్యాపారాలు ఉద్యోగాల మాట్లాడుకుంటున్నాము, కార్మికుల దగ్గరకు వస్తున్నాము, చేనేత కార్మికుల గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ రేపు చూస్తే ఏ రాజకీయ నాయకులు చూసినా చేనేత కార్మికుల కోసం సేవ చేద్దాము ముందుకు వస్తున్నట్టుగా కనబడుతున్నారు. కారణం ఏంటంటే, చేనేత వస్త్రం అన్నది మన పూర్వకాలంలో ఉన్న వస్త్రం, అది మన భారతీయ సంస్కృతికి అది పునాది. ఈరోజు ఆ చేనేత వస్త్రాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, చేతి నుండి నోటి వరకు కూడా ఆహారం వెళ్ళట్లే అంత కష్టపడ్డాను. అటువంటి చేనేత వస్త్రం చేస్తూ టెక్నాలజీ పెంచుకుంటూ అందులోనే ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తూ ఆర్థిక బలాన్ని పెంచుకోవాలనుకున్న వాళ్ళకి అంటే కొన్ని గ్రహాల యొక్క అనుగ్రహం అనేది ఉండాలి. వంశ పారంపర్యంగా వృద్ధిలో ఉన్నప్పటికీ కూడా ఒక చంద్రుడు ఒక బుధుడు ప్లస్ మనం ఒక విషయాన్ని చూసుకుంటే చంద్రుడుతో పాటు శుక్రుడు యొక్క ప్రభావం కూడా బాగుండాలి. అంటే ఎవరైతే చేనేత వస్త్రాలకు సంబంధించిన వ్యాపారం చేస్తున్నారో, చేనేత కుటీర వారసులు ఎవరైతే ఉంటారో, ఇళ్లలో ఎవరికైతే ఉందో, వాళ్ళు ఎంత కష్టపడే దానికంటూ ఒక రేట్ రావాలి. కాబట్టి ఈ మూడు గ్రహాలకి సంబంధించిన మంత్ర సాధనం చేసుకుంటూ వెళ్తే ముందు కానీ అప్పుడు నిత్యం చేస్తున్న మంత్ర సాధనం వల్ల అంటే నిత్యం వాళ్ళ ఇంట్లో నుండి తయారవుతున్న ప్రతి వస్తువుకి ఒక బలం పెరగడం, అది అమ్మడానికి కావాల్సిన రేట్ రావడం, అంత సక్సెస్ఫుల్ అవ్వడం, దానికి ఒక మిషనరీ రావడం, ఇంకొంచెం సునాయాసంగా పనిచేయడం, ఇంకొంచెం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం, ఇవన్నీ చేనేత వస్త్రాల వాళ్ళకి బాగా పనిచేయాలి. అంటే వృత్తిపరంగా ఎటువంటి గ్రహాల అనుకూలత ఉండాలి అనేది ఇక్కడ ప్రత్యేకమైన అంశం అన్నమాట. చేనేత వస్త్రంలో ఉన్నవాడు ఏంటంటే ఎలా ఉంటారంటే, తండ్రి గారు చేసిన కుమారుడు, కుమారుడు చేసిన మనవడు, ఆ విధంగా ఒక మనసు బాధపరంగా ఆ పని తప్ప ఇంకో పని చేసుకోకుండా వెళ్తారు. చదువుతో సంబంధం లేకుండా వృత్తిలో చాలా నైపుణ్యం ఉంటారు. అటువంటి నిత్యం చేసే అనుష్ఠానంలో వాళ్ళు ఇంట్లో కూర్చొని పూజా పునస్కారాలు ఇవి చేస్తుంటాయి కాబట్టి, కూర్చొని చేసుకుంటాయి కాబట్టి ఈ మూడు గ్రహాలు, గురుడు యొక్క గ్రహాన్ని, చంద్రగ్రహానికి, శుక్రగ్రహానికి సంబంధించిన మంత్రాన్ని సాధన చేసుకుంటూ పని ఆరంభించుకోవడం ప్రతిచేయంటే చేనేత కుటీరంకి చాలా అద్భుతమైన స్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. అలా ఎవరైతే చేనేత వస్త్రం చేస్తున్న వాళ్ళని అభివృద్ధి కోసం పాటుపడుతూ రాజకీయ నాయకులు ముందుకు వెళ్తున్నారో, ఆ ఫలం కూడా అంటే సఫలీకృతం అవ్వాలనుకున్న వాడు కూడా ఇటువంటి గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయగలిగితే చేయాలనుకున్న సహాయం కూడా సునాయాసంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రయత్నం చేయమనండి. డెఫినెట్గా ఈ మూడు గ్రహాల అనుగ్రహంతో దానికి సంబంధించి మంత్రసాధన చేసుకుంటే కానీ ముందుకెళ్ళగలిగితే డెఫినెట్గా చేనేత వస్త్రాల్లో ఎవరైతే కష్టపడుతున్నారో, మనం చాలామంది చూస్తున్నాం ఈ మధ్య టీవీలో వాటిలో కూడా మనం చాలామంది వచ్చి చాలా బలహీన స్థితిలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారని మనం విన్నాం. అందుకే ఆ ప్రేక్షకులందరికీ ఆ వృత్తిలో ఉన్న వాళ్ళకి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, చంద్రబలము అంటే చంద్రగ్రహానికి సంబంధించిన బలము, అదేవిధంగా భూమికి సంబంధించిన శుక్రబలము, అదేవిధంగా మనం తీసుకుంటే మనకు బుధుడి యొక్క బలము, ఈ మూడు బలాన్ని పెంచుకోవాల్సిన గ్రహాల అనుగ్రహం పొందే మంత్రసాధన చేయండి. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం విజయాలు.